అమెరికాలో ఒక ఫేమస్ థీమ్ పార్క్ లో క్రిస్మస్ గురించి చేసిన ఒక స్కిట్. ఈ స్కిట్ ఒక 20 మినిట్స్ పైన ఉంటుంది, అందుకని క్లుప్తంగా ఈ స్కిట్ గురించి మనం తెలుసుకుందాం. ఒక 4 క్యారెక్టర్స్ ఉంటాయి. బ్రదర్ అండ్ సిస్టర్, బ్లూ అండ్ పింక్ డ్రెస్, గ్రీన్ అండ్ రెడ్ డ్రెస్ లో ఉన్నది హస్బెండ్ అండ్ వైఫ్. వైఫ్ కి ఒక చిట్టా లిస్ట్ ఉంటుంది. క్రిస్మస్ అంటే ఇవి కొనుక్కోవాలి, అవి చేయాలి, అందరిలో గ్రాండ్ గా ఉండాలి, నా ఇంట్లో వస్తువులు చాలా పాష్ గా ఉండాలి, నేను వేసుకునే డ్రెస్సెస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండాలి, ఇవి అవి. బ్రదర్ కూడా సిమిలర్ లైన్స్ మీదే రన్ అవుతూ ఉంటారు. సిస్టర్ అండ్ హస్బెండ్ కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంతట్లో శాంతా రూపంలో స్నూపీ క్రిస్మస్ కోసం వస్తారు. అయితే ఆడియన్స్ లోంచి ఒక పాపను తీసుకొచ్చి చక్కగా రకరకాల పాటలు పాడి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత స్నూపీ శాంతా అసలు ఏంటి, క్రిస్మస్ స్టార్ట్ చేద్దాం సెలబ్రేషన్స్ అని ట్రీ దగ్గరికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తారు. లైట్ ఆన్ చేసిన వెంటనే ఏం జరుగుతుందో అనేది ఒక ట్విస్ట్. ఎండ్లో ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారనేది ఇంకొక మెసేజ్. ఫైనల్గా వాళ్ళు అనుకున్న మెసేజ్ కన్విన్స్ చేశారు. ఒక షెపర్డ్ పిల్లాడు అంటే ల్యాంప్స్ కాచుకునే అతను వచ్చి చెప్తాడు, లైఫ్లో మినిమం నీడ్స్ ఉంటే నాకు చాలు అనే కోరిక కోరుకుంటూ ఉంటాను, చాలామంది అన్ప్రివిలేజ్డ్ ఉన్నారు ఈ సొసైటీలో అని చెప్పి శాంతా వచ్చి చాలా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారు. కానీ బట్ కుదరదు. దాంతో వాళ్ళందరూ కలిసి ఫస్ట్ డ్యాన్స్ చేసిన తర్వాత క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామని స్టార్ట్ చేస్తారు. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని శాంతా ట్రీ దగ్గరికి వెళ్తారు అండ్ ట్రీ దగ్గర లైట్ ఆన్ చేస్తారు. అక్కడ బ్యూటిఫుల్ మెసేజ్ ఆడియన్స్ చేత చెప్పించారు ఆ లైట్స్ ఆన్ అవ్వడానికి. ఎందుకు స్మోక్ వచ్చింది, ఎందుకు లైట్స్ ఆన్ అవ్వలేదు అని. ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్ థీమ్ తీసుకుని చేశారు. ఇక్కడ ఆన్ చేసిన వెంటనే పొగ వస్తుంది. ఏం తప్పు చేశాము మనము అనేది అక్కడ అనలైజ్ చేస్తే అప్పుడు పీస్ ఆన్ ఎర్త్ అండ్ గుడ్ విల్ టువర్డ్స్ మెన్ అని చెప్పేసరికి లైట్స్ ఆన్ అయిపోయి దాని నుంచి స్నో వస్తుంది. అంటే మనం ఇంకొకళ్ళ కోసం గుడ్ విల్ చూపించాలి, ఎర్త్ మీద పీస్ ఉండాలి, అదే హ్యూమన్ హ్యుమానిటీ అండ్ ఎయిమ్ అనే మెసేజ్ చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు. దాని తర్వాత ఒక పాట పాడి అందరి చేత పీస్ ఆన్ ఎర్త్ గుడ్ విల్ టువర్డ్స్ మెన్ అని చెప్పించారు. చాలా బాగా నచ్చింది ఇది చూసినప్పుడు. పెద్దదవడం వల్ల క్లుప్తంగా దాన్ని సంక్షిప్తంగా చెప్పాల్సి వచ్చింది.